సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మాధవరావు దేశపాండే వారి యొక్క వ్యక్తిత్వం, బాబా చెప్పినట్టు శ్యామ మనతో ఉంటే బాబా ఉన్నట్టే అనేటువంటి భావంతో వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అపూర్వమైనటువంటి లక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షిత్లో ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తాం, అదేవిధంగా చందోర్కర్ గారిలో, తర్వాత మేఘశాముల్లో ఏ స్వార్థము లేకుండా వచ్చినటువంటి భక్తుల్లో మనం చూసేటువంటి విశిష్టమైనటువంటి సుగుణాలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. శ్యామను ఎప్పుడూ కూడా బాబా తన బిడ్డలాగా చూసుకునేవారు. ఎట్లా, చాలా సందర్భాల్లో అనేవారు, శ్యామ ఏదైనా విషయంలో కల్పించుకుంటే, శ్యామ నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు ఈ విషయాలు తెలియదు, నువ్వు ఊరుకో, లోకజ్ఞానం నీకు లేదు అని చెప్పి అనేవాడు. కేవలం ఒక తండ్రి మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించుకుంటాడు. మీరు చూడండి, ఎక్కడైనా సరే తండ్రి మాత్రమే ఈ మాట అంటారు, నువ్వు చిన్నపిల్లవాడివి రానైనా నీకేం తెలియదు అని చెప్పి. కొడుకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా సరే ఏదన్నా విషయంలో జోక్యం చేసుకుంటే ఇప్పటికి కూడా తండ్రి కొడుకు వయసును చూడడు, చూడకుండా ఎవరే నాయన నువ్వు చిన్నపిల్లవాడివరా, నా అనుభవంలో నువ్వు ఎంత ఆగురానైనా నేను చూసుకుంటాయి సంగతి అంటారు. అట్లా బాబా శ్యామను తన కన్న కొడుకు వలె చూస్తుంటారు. ఎందుకు శ్యామ మాట బాబా వినేవారు, ఎందుకు శ్యామకు అంత సాన్నిహిత్యం ఉండేది అనేటువంటి దాన్ని ఈ ఒక్క మాట నుంచి మనం విశ్లేషించుకోవచ్చు. కొడుకు పట్ల తండ్రికి ఉన్నటువంటి ఆ ప్రేమ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తండ్రి ప్రేమ బాబాలో కనిపిస్తే తండ్రి పట్ల కొడుక్కు ఉండేటువంటి ఒక అధికారం, ఒక హక్కు శ్యామలో మనకు కనిపిస్తుంది. శ్యామ ఏ విషయం అడిగినా సరే ఒక హక్కులాగా అడిగేవారు. ఇది నాకు ఉంది, అడిగేటువంటి హక్కు నాకుంది, నేను అడుగుతున్నాను బాబా అని చెప్పి ఆ విధంగా అడిగేవారు. మీరు అందుకు చాలా చాలా ఎక్స్ట్రీమ్ దాటిపోయినటువంటి విషయం మనం చూస్తాం. సచ్చరితలో చాలా విషయాల్లో కాస్త సన్నితంగా సున్నితంగా ఉన్నప్పటికీ శ్యామ ఒక ఎక్స్ట్రీమ్ విషయాన్ని అడుగుతారు బాబాను. ఔరంగాబాద్ గారి భార్య విషయంలో నిజంగా బాబాను నెత్తిపైన టెంకాయ కొట్టి పకీర్ నిక్కంచెల్లి పంపించేస్తా అనేటువంటి ధైర్యము నిజంగా ఎవరికి ఉంటుంది, అంత హక్కు ఎవరికి ఉంటుంది? ఒక తండ్రికి కొడుక్కు ఉన్నటువంటి రిలేషన్లో మాత్రమే ఆ భావన ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది. అంత హక్కుగా శ్యామ ఉండేవారు బాబా పట్ల. అట్లని చెప్పి శ్యామ విచిత్రమైనటువంటి కోరికలు లేకపోతే తన వ్యక్తిగత స్వార్థానికి బాబాను వాడుకోవడం ఇలాంటివి చేయలేదు శ్యామ. శ్యామ ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే బాబా చెప్పినటువంటి మాట, నా భక్తుల శ్రేయస్సు కోసం అని చెప్పి ఎప్పుడు బాబా చెప్తూ ఉంటారు. సచ్చరితలు కూడా మనం అనేక సందర్బాల్లో హేమాడ్పంత్ కూడా అదే రాస్తారు, భక్తుల శ్రేయస్సు కోసం లేదని చెప్పి. భక్తుల శ్రేయస్సును ఎప్పుడూ కూడా బాబా ఆలోచిస్తూ ఉంటారు, భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి శ్రేయస్సు కోసం నేను పనిచేస్తున్నాను అనేటువంటి దాన్ని ఒక గుర్తు పెట్టుకునేలాగా శ్యామను ఒక మాధ్యమంగా వాడుకునేవారు బాబా. ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరిత అనుమతి ఇది ఒక్కటే మనకు నిదర్శనం. ఎందుకంటే ఎవ్వరూ కూడా శ్రీ సాయి సచ్చరిత అనుమతి కోరేటువంటి ధైర్యం ఆ రోజుల్లో ఎవరికీ లేదు. ఇంకొకటి ఏంటంటే హేమాడ్పంత్ కూడా చాలా త్వరగా విషయాలను గ్రహించేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం ఉంది కాబట్టి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే, అప్పటికే నానాసాహెబ్ చందోర్కర్ చెప్పి ఉంటారు శ్యామ గురించి, కాబట్టి ఈ పని శ్యామ ద్వారానే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఏదైతే నాకు సంకల్పం కలిగిందో ఆ సంకల్పానికి అనుమతి, అనుగ్రహం రెండూ కావాలి. ఈ రెండు నేరుగా అడిగేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ హేమాడ్పంత్కు లేవు. అందుకనే శ్యామ చెవున అది పడేస్తారు. పడేయగానే శ్యామ బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చూడండి దీంట్లో ఎంత చాకచక్యం ఉంటుందో. అడిగేటువంటి తీరులోనే ఒక గొప్ప చాకచక్యం, చతురత ఉంది శ్యామ దగ్గర. బాబా ఈ అన్నా సాహెబ్కు
మీ చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది. మీ అనుమతి ఆజ్ఞ లేకుండా ఈ అన్నాసాహెబ్ దాన్ని రాయలేడు, అందుకు మీ అనుమతి కావాలి అని చెప్పి ఆపలే శ్యామ. బాబా ఏమంటాడో అని చెప్పి, బాబా ఏమంటాడో కూడా శ్యామకు తెలుసు. బాబా నుంచి వచ్చేటువంటి సమాధానం, ఆ సమాధానాన్ని కూడా శ్యామనే చెప్తాడు. అక్కడ నాకు తెలుసు, మీరంటారు ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసుకొని రొట్టె ముక్కలు అడుక్కొచ్చుకునేటువంటి ఈ ఫకీరు చరిత్ర రాయడం ఎందుకు అనవసరము అని చెప్పి మీరంటారు, కానీ భవిష్యత్తులో మిమ్మల్ని చూడలేని వారి కోసం, మీ భౌతిక శరీరం తర్వాత మేము బాబాను చూడలేదే అనేటువంటి లోటు లేకుండా తర్వాతి తరం బిడ్డలకు ఉండడానికి మీరు ఖచ్చితంగా మీ చరిత్రను రాసేటువంటి అనుమతి మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి బాబాను అడుగుతారు. మామూలుగా అయితే మీరు అనుమతి కావాలి, మీ అనుగ్రహం కావాలి అని చెప్పి అంత మట్టుకు ఊరుకుంటే శ్యామ, బాబా దాన్ని సాగదీసేవాడు. కొంతకాలం బాబా నుంచి ఏ సమాధానం వస్తుందో కూడా మీరు ఇలా అంటారు, కానీ మీ చరిత్ర తప్పనిసరిగా అక్షరబద్ధం చేయాల్సిందే అని చెప్పి బాబాను అడుగుతారు. కేవలం శ్యామ అడిగినటువంటి అనుమతి అడిగినటువంటి విధానం, ఎవరి చేతనైతే అడిగించాలి అనుకుంటారో బాబా వారి చేతనే అడిగించి శ్యామనే సచ్చరితలో ఉన్నటువంటి చాలా సంఘటనలకు ఒక సాక్షిభూతం శ్యామ. ఎందుకంటే మసీదులో ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు, ఒకటి మహల్సాపతి, రెండు తాత్యాకోతే పాటిల్, మూడు శ్యామ. ఈ ముగ్గురు ఎక్కువ కాలం బాబాతో అంటిపెట్టుకున్నటువంటి వారు వారి జీవితాలు. మిగతా వాళ్ళందరూ మధ్య మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది వచ్చి ఉండి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. గ్రామంలో అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ వీళ్ళందరిలో కూడా ఈ ముగ్గురు. అయితే ఈ ముగ్గురిది మూడు భిన్నమైనటువంటి మనస్తత్వాలు. మాలసాపతి తనకు ఏది పట్టనటువంటి ఒక వైరాగ్య స్థితిలో ఉండేటువంటి వాడు. తాత్యాకోతే పాటిల్ ఒక యువకుడు, రకరకాలైనటువంటి చాతుర్యాలు కలిగినటువంటి వాడు. బాబా బైజామా ఇచ్చినటువంటి మాట ప్రకారం తాత్యాను కాపాడుకుంటూ తాత్యా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉంటారు. తర్వాత ఈ ముగ్గురులో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించింది శ్యామ. ఎందుకంటే ఇటు బాబా విషయాలతో పాటు భక్తులకు కావలసినటువంటి అనేక అవసరాలను కూడా శ్యామ చూసేవారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ అన్నాసాహెబ్ దబోల్కరు ఒక లీల గురించి క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే మ్యాజిస్ట్రేట్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆధారం లేనిది, ప్రామాణికత లేనిది ఏదాన్ని కూడా విశ్వసించినటువంటి నైజం శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ది. అటువంటప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి? బాబాను వెళ్ళి అడిగే ధైర్యం ఉందా? బాబా పలానా లీలా, పలానా రాధాబాయి దేశ్ముఖ్, పలానా కథ, పలానా మిర్కరు, పలానా కథ ఇవన్నీ నిజమేనా అని చెప్పి అడిగేటువంటి ధైర్యం అన్నాసాహెబ్ దబోల్కర్కి లేదు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ ఎక్కడ చేసుకునేవారంటే శ్యామ దగ్గరనే చేసుకునేవారు అన్నాసాహెబ్ దబోల్కర్. ప్రతి లీల కూడా ప్రామాణికంగా ఉండేలాగా చూశారు. 800 పేజీల సచ్చరిత అంత అద్భుతంగా మన చేతికి అందింది అంటే అది 100% ప్రామాణికమైనటువంటి గ్రంథం బాబా చరిత్రకు సంబంధించి. అంత ప్రామాణికంగా, అంత విశ్వసనీయత దానికి ఉండేలాగా దానికి కారణం ఎక్కడ, దానికి మూలస్తంభం ఎక్కడ అంటే శ్యామ అనే చెప్పాలి. శ్యామ దగ్గర అనేక లీలలకు సంబంధించి క్రాస్ చెక్ అక్కడే జరిగింది. ఎక్కువ సమయం అంటే అన్నాసాహెబ్ దబోల్కరు షిరిడీకి వచ్చినటువంటి సందర్భంలో ఎక్కువ సమయము శ్యామతో గడిపేవారు. శ్యామ చెప్పేటువంటి విషయాలు, తను ఇంతకుముందు భక్తుల ద్వారా ప్రోగు చేసుకున్నటువంటి లీలలు, వీటన్నింటినీ క్రాస్ చెక్ చేసుకునేవారు. నిరాధారమైనటువంటివి, అతిశయోక్తమైనటువంటి లీలలు ఏవి కూడా మనకు సచ్చరితలో ఎందుకుండవు? 100% ఒక ప్రామాణికత దానికి, ఆ ప్రామాణికత జోడించడానికి శ్రీ మాధవరావు దేశపాండే ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. మనకు శ్రీ సాయి సచ్చరిత అన్నాసాహెబ్ దబోల్కర్ పేరు మనకు సచ్చరిత పైన కనిపిస్తుంది, కానీ మీరు సచ్చరిత మొత్తం తిరిగి వేస్తే
శ్యామ ఉనికి కనిపిస్తుంది దాంట్లో. ఎందుకంటే శ్యామ చాలా ప్రిన్సిపుల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఎంత ప్రిన్సిపుల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే, మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తా. బాబాగారు మహాసమాధి అయిపోయింది. అయిపోయిన తర్వాత దీక్షిత్వాడలో పై అంతస్తులో ఉంటున్నారు. తన ఇంటిని అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చి అప్పటి వరకు, అప్పటికే ఉద్ధవ్ దేశపాండే కాస్త సెటిల్ అవుతాడు, ఉద్యోగంలో సంస్థానంలో చేరుతాడు, దాని కథ తర్వాత చెప్తా. చేరుతాడు, కాస్త ఆదాయం వస్తూ ఉంది, కాస్త వైద్యం చేస్తూ ఆదాయం కూడా కొంత సమకూరుతుంది. ఆల్రెడీ బూటీ కుటుంబం నుంచి 7 రూపాయలు అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తను ఏం చేస్తాడంటే, కాకాసాహెబ్ దీక్షితు ఆ వాడాను వచ్చే వాడాకులో వచ్చేటువంటి అద్దెలు ప్లస్ ఆ వాడాకు సంబంధించి పూర్తి కూడా సంస్థానానికి అప్పగిస్తాడు. నిర్వహణ బాధ్యత మాత్రము మాధవరావు దేశపాండేకి అప్పగిస్తారు. మాధవరావు దేశపాండే ఎంత ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి అంటే, షిర్డీ సంస్థానకు దీక్షిత్ గారు ఆ వాడాను అప్పగించిన తర్వాత తను ఉంటున్నటువంటి ఆ పోర్షన్కి సంబంధించినటువంటి కిరాయిని, రెంట్ను షిర్డీ సంస్థానానికి జమ చేసేవాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ఇందులో ఉంటున్నాడు, అది రెంట్కి ఇచ్చాడు కాబట్టి తన ఇల్లును, ఆ అద్దె మొత్తము కూడా సంస్థానికి జమ కట్టేవాడు. ఏమన్నా బాగా డబ్బున్నటువంటి వ్యక్తియా? దీక్షిత్ ఎటువంటి కండిషన్ పెట్టలేదు నువ్వు ఉంటున్నందుకు అద్దె కట్టాలి అని చెప్పి. కానీ తనకున్నటువంటి ఆత్మాభిమానం, ఇది ప్రతి బాబా భక్తుల్లో ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆత్మాభిమానం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉండాలి. నిజంగా అడిగేవారు ఎవరూ లేరు. కట్టకపోయినా, అద్దెను సంస్థానం జమ చేయకపోయినా శ్యామను అడిగేవారు ఎవరూ లేరు. అయినా సరే తను ఇక్కడ ఉంటున్నందుకు తన ఇంటిపైన వచ్చినటువంటి అద్దెను సంస్థానం జమ చేసేవారు. నిజంగా ఎంత గొప్ప సంస్కారం మాధవరావు దేశపాండేది. అదేవిధంగా బాబా కూడా మాధవరావు దేశపాండేకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు. ఉద్ధవ్ దేశపాండే అవకాశం వచ్చినప్పుడల్లా సరే బడికి పోకుండా వచ్చి బాబా ఊళ్ళో కూర్చునేవాడు. చావిడి జరుగుతున్నప్పుడు దండం పట్టుకు రాజదండం పట్టుకొని బాబా పక్కనే నడుస్తూ ఉండేవారు. ఒకరోజు మాధవరావు దేశపాండే ఉద్ధవ్ దేశపాండే బడికి వెళ్ళకపోతే బాబా దగ్గర కూర్చుంటే వచ్చి బాధపడతారు, బాబా వీడు బడికి వెళ్ళి చదువుకోవట్లేదు, రేపు వీడు ఏం చేసి బ్రతకాలే, మాకు మా తాత తండ్రులు ఎవరు, ఆస్తులు లేవు, లేకపోతే ఏ ఉపాధి లేదు, వీడే చదువుకొని కాళ్ళపై నిలబడి తన జీవనాన్ని సాగించాలి, ఇది వీడికి అర్థం కావట్లేదు, వీడి వయసు చిన్న వయసు, కన్నా ఆందోళన చాలా పెద్దది, వీడు ప్రయోజకుడు అయితే కదా నేను చరమాంకంలో నేను ప్రశాంతంగా ఉండేది, వీడికి ఏ ఉద్యోగము లేకుండా ఏ చదువు రాకుండా ఈ విధంగా ఉండిపోతే నేను చరమాంకంలో ఏ విధంగా ప్రశాంతంగా నేను ఉండేది అని చెప్పి బాబా దగ్గర బాధపడతాడు. అప్పుడు బాబా ఉద్ధవ్ దేశపాండేను ఒడిలోకి తీసుకొని, శ్యామా వీడి గురించి వదిలేసి వీడిని పోషించేటువంటి బాధ్యత నాది, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తారు. బాబా ఇచ్చినటువంటి మాట ప్రకారం సంస్థానంలో దాదాపు 20-25 సంవత్సరాలకు పైగా ఉద్ధవ్ దేశపాండే పూజారిగా విధులు నిర్వహిస్తారు. బాబా ఇచ్చేటువంటి మాట ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నిలబెట్టుకుంటారు. శ్యామా విషయంలో చాలా, ఉద్ధవ్ దేశపాండే విషయంలో శ్యామాకున్నటువంటి ఆ యొక్క బాధను బాబా తీర్చారు.